అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాసు రెడ్డి, మన ఇంజనీర్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్టాండర్డ్ సైజ్ ఆఫ్ ఫిట్టింగ్స్ ఫర్ బాల్కనీ డోర్స్. ఈ బాల్కనీలో పెట్టి మనం తలుపులు కానీ తలుపులు పెడతాం కదా, డోర్ ఫ్రేమ్స్, డోర్ షట్టర్స్. ఈ డోర్ షట్టర్స్కి మనం చేసే ఫిట్టింగ్స్ అంటే ఆల్ డ్రాప్లు కానివ్వండి, టవర్ బోల్ట్ కానివ్వండి, హ్యాండిల్స్ కానివ్వండి, ఏదేది ఎంత హైట్లో పెట్టాలి, ఏదేది ఏ పొజిషన్లో పెట్టాలి, అంటే డోర్ యొక్క చివరి నుంచి ఎంత దూరంలో పెట్టాలి అనే విషయాల గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. డియర్ ఫ్రెండ్స్, మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఈ ఇంటర్నల్ డోర్స్లోకి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మనకి, అంటే లోపల వైపు ఏముంటాయి, బయట వైపు ఉంటాయి. ఈ లోపల వైపు అంటే ఏంటి, మనకి మనం లోపల నుంచి చూస్తే హాల్లో ఉన్నప్పుడు చూపించేసి మనకి ఈ లోపల వైపు ఏమేమి కనిపిస్తాయి అవి, బయట వైపు అంటే ఏంటంటే మనం బయట బాల్కనీలు ఉన్నప్పుడు అవుట్ సైడ్లో మనకి ఏమేమి ఉంటాయి అనేది మనకి అవి, ఇవి మనం చూసుకోవాల్సింది అన్నట్టు. ఏమేమి ఉంటాయి ఏంటి, ఈ రెండు రకాలు చూసుకుంటే సరిపోతుంది. లోపల వైపు ఏంటి, బయట సైడ్ ఏంటి, ఈ రెండు, ఈ రెండింటికి ఏమేమి ఉంటాయి. ఫస్ట్ లోపల సైడ్ అనుకోండి. లోపల సైడ్ ఏముంటాయి మనకి, ఒక హ్యాండిల్, ఒక ఆల్ డ్రాప్ అంటే బేడెం, టవర్ బోల్టు ప్లస్ డోర్ స్టాపర్, ఇవి లోపల వైపు ఉంటాయి మనకి. అదే కనుక బయట వైపు ఉందనుకోండి, బయట వైపు ఉన్నాయనుకోండి, బయట వైపు ఒక హ్యాండిలు, ఒక రబ్బర్ బుష్, ఈ మళ్ళీ ఇది వచ్చేసి ఆల్ డ్రాప్ ఒకటి, స్మాల్ ఆల్ డ్రాప్ లోపల వైపుని, అంటే ఇది ఓపెనింగ్ వచ్చేసి మనకి బయటని మనం బయటకి పోయేటట్టుగా, అంటే మనం లోపల నుంచి నేర్చి బయటకు పోయేటట్టుండి ఇట్లా పెట్టేస్తాం. మనం రివర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ వీటి వస్తాయి, ఎవరికి వస్తాయి, పెద్ద ప్రాబ్లం లేదు. వీటిని ఏ హైట్లో మనం ఫిట్ చేయాలి అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా మీకు చెప్తాను. ఇప్పుడు మన ఈ స్టాండర్డ్ హైట్స్ ఫర్ స్టాండర్డ్ హైట్స్ అనేది బాల్కనీ డోర్లకి స్టాండర్డ్ సైట్ అనేది అంటే ఫస్ట్ మనం లోపల వైపు అంటే ఇన్సైడ్ ఏం చేసుకుంటాం, ఆల్ డ్రాప్ పెట్టుకుంటాం మనం. ఆల్ డ్రాప్ అంటే చాలా చిన్న బేడం, అంటే బేడం పెట్టడం కదా, అది చిన్న సైజులో మనం పెట్టుకుంటే అది మనం 33 ఇంచులు ఫ్లోరింగ్ నుంచి 33 ఇంచుల హైట్లో డోర్ ఎండ్కి ఫ్లష్ అయ్యేటట్టుగా మనం ఫిట్ చేసుకుంటాం అన్నట్టు. అంటే ఓపెనింగ్ ఎడ్జ్కి ఏదైతే ఉంటుందో ఓపెనింగ్ ఎడ్జ్కి సెట్ అయ్యేటట్టుగా మనం పెట్టేసుకోవాలి. అది 33 ఇంచుల హైట్లో పెట్టుకోవాలి. అదే హ్యాండిల్ వచ్చేసి మనం 38 ఇంచుల హైట్లో మనం పెట్టుకోవాలి. ఏది ఫ్లోర్ల నుంచి 38 ఇంచులు పెట్టుకోవాలి. అది ఇప్పుడు డోర్ ఎండ్ నుంచి షట్టర్ యొక్క చివరి నుంచి 2.5 ఇంచులు లోపల పెట్టుకోవాలి. 2.5 ఇంచుల లోపల నుంచి 38 ఇంచుల హైట్లో పెట్టుకోవాలన్నట్టు. తర్వాత వచ్చేసి డోర్ స్టాపర్. డోర్ స్టాపర్ వచ్చేసి మనకి ఈ డోర్ స్టాపర్ అనేది యాజ్ పర్ రిక్వైర్మెంట్ పెట్టుకుంటే, మనం మార్కెట్లో దొరికే 4 ఇంచులు అయితే కొంచెం కిందకి పెట్టుకుంటాం, 6 ఇంచులు అయితే కొంచెం పైకి పెట్టేసుకుంటాం, కానీ ఎండ్కి మాత్రం 2 ఇంచుల లోపలికి పెట్టుకోవాలి. మన డోర్ యొక్క ఎండ్ నుంచి మాత్రం 2 ఇంచుల లోపలికి మనం పెట్టుకోవాలి. ఇది లోపల వైపు హ్యాండిల్, ఆల్ డ్రాపు, టవర్ బోల్టు, డోర్ స్టాపర్. అదే అవుట్ సైడ్ బయటకు వచ్చేసినప్పుడు ఏం చేస్తాం మనం, అక్కడ కూడా ఒక హ్యాండిల్ పెట్టుకోవాలి. అది కూడా 38 ఇంచులు ఫ్లోర్ లెవెల్ నుంచి 38 ఇంచులు హైట్లో పెట్టుకోవాలి. అది కూడా 3 ఇంచులు లోపల పెట్టుకోవాలి. 3 ఇంచులు డోర్ ఫ్రేమ్ షట్టర్ నుంచి లోపలికి 3 ఇంచులు లోపల పెట్టుకోవాలి. ఈ 38 ఇంచులు హైట్ ఫ్లోరింగ్ టాప్ నుంచి. అది మళ్ళీ ఇంకోటి రబ్బర్ బుష్. రబ్బర్ బుష్ అనేది ఫ్లోర్ నుంచి ఏం చేస్తామంటే 3 ఇంచుల పైకి, ఈ డోర్ ఎండ్ నుంచి కూడా 3 ఇంచులు ఇటువైపు 3 ఇంచులు పెట్టి సెంటర్ పాయింట్ చేసి సెంటర్లో ఫిట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి డోర్ స్టాపర్, సారీ స్మాల్ ఆల్ డ్రాప్, ఒకటి ఆల్ డ్రాప్ పెట్టుకోవాలి. ఆల్ డ్రాప్ ఎక్కడ పెట్టుకోవాలి, మనకి 34 ఇంచులు పైకి పెట్టుకోవాలి ఫ్లోర్ లెవెల్ నుంచి. అదే సేమ్ ఓపెనింగ్ ఎండ్కి ఫ్లష్ అయ్యేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఈ డోర్స్ అంటే మన బాల్కనీ డోర్లకు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పెట్టేయి అన్నట్టు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కానీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.